హాయ్ హలో వెల్కమ్ టు ద ఈ పాఠ్య ఈ యొక్క వీడియోలో మనం అంతరాష్ట్ర కౌన్సిల్ గురించి నేర్చుకుందాం ఇక్కడ మనకు సమాఖ్య విధానాన్ని అనుసరించే మన దేశంలో అంటే ఇక్కడ సమాఖ్య విధానము అంటే దేశ పరిపాలన నిర్వహించే కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా ప్రాంతీయ పరిపాలన నిర్వహించే రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యన రాజ్యాంగం ద్వారా అధికారాల పంపిణీ జరిగి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిపాలన పరిధిలో స్వతంత్రంగా పరిపాలన నిర్వహించడాన్ని మనం ఇక్కడ సమైక్య విధానంగా చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగం ద్వారా తమ అధికారాలను పంచుకోవడాన్ని మనం ఇక్కడ సమైక్య విధానం అని చెప్పుకోవచ్చు సో ఇక్కడ సమైక్య విధానాన్ని అనుసరించే మన యొక్క దేశంలో కేంద్రానికి మరియు రాష్ట్రాలకు మధ్య అదేవిధంగా రాష్ట్రాలకు మరియు రాష్ట్రాలకు మధ్య తలెత్తి వివాదాలను మరియు సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించడం కోసం ఒక వేదిక ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మన యొక్క రాజ్యాంగంలో ఆర్టికల్ టూ సిక్స్టీ త్రీ టూ సిక్స్టీ త్రీ ద్వారా అంతర్రాష్ట్ర కౌన్సిల్ను ఏర్పాటు చేయడం జరిగింది సో ఇక్కడ మన భారతదేశం యొక్క సామాఖ్య వ్యవస్థ సామాఖ్య వ్యవస్థ చూసినట్లయితే కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార పంపిణీ అనేటువంటిది జరిగినప్పటికీ కూడా ఇక్కడ కేంద్రానికి ఎక్కువ అధికారాలు కేటాయించడంతో కేంద్రం రాష్ట్రాలపై ఆధిపత్యాన్ని కలిగి ఉంది సో ఇక్కడ కేంద్రం తరచూ యొక్క రాష్ట్రాల విషయాల్లో జోక్యం చేసుకున్నప్పటికీ కూడా పంతొమ్మిది వందల అరవై ఏడు సాధారణ ఎన్నికల వరకు కేంద్రంలోను మరియు పలు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ అధికారంలో ఉండడం వలన కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య ఎలాంటి వివాదాలు అనేటువంటివి తలెత్తలేదు కాకపోతే ఇక్కడ పంతొమ్మిది వందల అరవై ఏడు జరి పంతొమ్మిది వందల అరవై ఏడులో జరిగిన సాధారణ ఎన్నికల్లో అనేక రాష్ట్రాలు అనేక రాష్ట్రాల్లో ఇక్కడ కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఇక్కడ అధికారంలోకి రావడం జరిగింది సో ఇక్కడ కేంద్రంలో తక్కువ మెజార్టీతో ఇక్కడ కాంగ్రెస్ అనేటువంటిది అధికారాన్ని చేపట్టింది సో ఇక్కడ రాష్ట్రాల్లో రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన యొక్క ప్రతిపక్షాలు రాష్ట్రాలకు ఎక్కువగా తల తమ యొక్క అధికారాలు పెంచాలని చెప్పేసి కేంద్రాన్ని కేంద్ర ఆధిపత్యాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టే మొదలుపెట్టాయి సో దీంతో కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య వివాదాలు అనేటువంటివి తలెత్తడం జరిగింది సో ఈ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే తమిళనాడులో డిఎంకే అదేవిధంగా పంజాబ్లో దల్ ప్రభుత్వాలు రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కావాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది సో ఈ విధంగా కేంద్రానికి మరియు రాష్ట్రానికి గల వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించడం కోసం యొక్క అంతరాష్ట్ర కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది సో అదేవిధంగా మనం ఇక్కడ అంతరాష్ట్ర కౌన్సిల్ యొక్క విధులు చూసుకున్నట్లయితే భారతదేశంలో కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని సాధించి పటిష్టమైన సహకార సమైఖ్యని ఏర్పాటు చేయడమే ఒక అంతరాష్ట్ర కౌన్సిల్ యొక్క ముఖ్య విధిగా చెప్పుకోవచ్చు ఇక్కడ కేంద్ర రాష్ట్రాల మధ్య సమస్యల్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించడం అదేవిధంగా రాష్ట్రాలకు రాష్ట్రాలకు మధ్య సమస్యల్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించడం దాంతోపాటు ఇక్కడ షెడ్యూల్డ్ జాతులు షెడ్యూల్డ్ తెగల అభ్యున్నతికై కేంద్ర రాష్ట్రాలలో సమన్వయాన్ని నెలకొల్పడం అంటే కేంద్రానికి మరియు రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని నెలకొల్పడం మరియు రాష్ట్రాలకి రాష్ట్రాలకి మధ్య సమన్వయాన్ని నెలకొల్పడం దాంతోపాటు ఇక్కడ శాంతి భద్రతల పరిరక్షణ కోసం సమిష్టి వ్యూహాన్ని రూపొందించుకోవడం అదేవిధంగా అభివృద్ధి విషయంలోను మరియు ప్రాంతీయ సమస్యల పరిష్కారం విషయంలోనూ సమిష్టి వ్యూహాన్ని అనుసరించడం దాంతోపాటు రాష్ట్రాల మధ్య తలెత్తే సరిహద్దు వివాదాలను పరిష్కరించడానికి కృషి చేయడం అదేవిధంగా కేంద్రానికి మరియు రాష్ట్రానికి అదేవిధంగా రాష్ట్రానికి మరియు రాష్ట్రానికి మధ్య పెండింగ్లో ఉన్న సమస్యలను సత్వరం పరిష్కరించడం అదేవిధంగా అంతరాష్ట్ర కౌన్సిల్లను మరియు జోనల్ కౌన్సిల్లను నియమానుసారం సమావేశపరిచి క్రియాశీలకంగా పనిచేసే పనిచేసేటట్లు చూడడం అదేవిధంగా అంతరాష్ట్ర కౌన్సిల్ను మరియు సారీ అంతరాష్ట్ర కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలను సమర్థవంతంగా అమలుపరచడానికి అవసరమైన చర్యలు చేపట్టడం యొక్క అంతరాష్ట్ర కౌన్సిల్ యొక్క ముఖ్య విధులుగా చెప్పుకోవచ్చు సో అదేవిధంగా ఇక్కడ మనం అంతరాష్ట్ర కౌన్సిల్ యొక్క నిర్మాణం చూసుకున్నట్లయితే దీనికి ప్రధానమంత్రి చైర్మన్గా ఉండడం జరుగుతుంది అదేవిధంగా దీనిలో సభ్యులను చూసుకున్నట్లయితే దీనిలో ఆరుగురు కేంద్ర కేబినెట్ మంత్రులు అదేవిధంగా అన్ని రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు దాంతోపాటు ఇక్కడ కేంద్ర పాలిత ప్రాంతాల యొక్క ముఖ్యమంత్రులు మరియు శాసనసభ లేనటువంటి కేంద్ర పాలిత ప్రాంతాల యొక్క లెఫ్టినెంట్ గవర్నర్లు లేదా అడ్మినిస్ట్రేటర్స్ ఇందులో సభ్యులుగా ఉంటారు దాంతోపాటు ఇక్కడ రాష్ట్రపతి పరిపాలన అమలులో ఉన్న రాష్ట్రాల్లో గల గవర్నర్లు యొక్క అంతరాష్ట్ర కౌన్సిల్లో సభ్యులుగా ఉండడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ మనము ఈ యొక్క అంతరాష్ట్ర కౌన్సిల్ యొక్క అంతరాష్ట్ర కౌన్సిల్ పనిచేసే విధానాన్ని చూసుకున్నట్లయితే ఇది సాధారణంగా సలహా మండలిగా పనిచేయడం జరుగుతుంది అదేవిధంగా కౌన్సిల్ అనేది సాధారణంగా సంవత్సరంలో రెండుసార్లు సమావేశం కావాలని నిర్ణయించినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైనా ప్రాముఖ్యం కలిగిన అంశాలు చర్చించాల్సిన అవసరం ఏర్పడినప్పుడు మాత్రమే ఈ యొక్క కౌన్సిల్ సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఎక్కువగా నాలుగు సార్లు అంతరాష్ట్ర కౌన్సిల్ సమావేశం వాజ్పేయి ప్రభుత్వ కాలంలో ఏర్పాటు చేయడం జరిగింది థ్యాంక్ యూ